వెల్కమ్ టు వారియర్ గేమింగ్ తెలుగు. నేను మీ రవితేజ. ఈరోజైతే మన సెకండ్ డే యూట్యూబ్ ఫ్రీఫైర్లో. సో యూట్యూబ్లో కూడా నాకు సెకండ్ డే అండ్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీఫైర్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. సో ఈరోజైతే మనము కొన్ని మ్యాచెస్ అయితే ఆడబోతున్నాము. ఈరోజు కూడా నేను ర్యాంక్డైతే ఆడదలుచుకోలేదు. సో ఈరోజు కూడా మనం ఒక బీఆర్ నార్మల్ బ్యాటిల్ రాయల్ ఆడదాము అండ్ క్లాస్ కోడ్ వచ్చేసి ఎవరు ఆడదాము. క్లాస్ కోడ్ ఈరోజు ఎప్పుడూ ఒకే ఆల్ఫ్లేడ్ అయిపోయింది కాబట్టి ఈరోజు ప్రుగట్రి పెట్టుకుందాం. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో గైస్, ఇక్కడైతే మనకి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు అయితే మన గేమ్ ప్లే ఎలా ఉంటుందో మీరు కూడా చూడగలరు. నాకు వాయిస్ కొంచెం బాగాలేదు గైస్, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ చేసింది. అయినా ఈరోజు ఎలాగైనా వీడియోస్ పెట్టాలని నేను లాస్ట్ వీడియోలో కూడా కోల్డ్ ఉన్నా నేను ఎలాగైనా పెట్టాలని చేసి పెట్టాను. సో ఈరోజు కూడా ఎలాగైనా ఏదైతే అదేది పెట్టద్దామని వచ్చేసాను మీరు. సో ఈరోజు సెకండ్ డే కాబట్టి చూద్దాం ఈరోజు వ్యూస్ ఎన్ని వస్తాయో. లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ గ్రోత్ కూడా అయ్యేలా చూడండి. ఓకే, నేను లాస్ట్ వీడియోలో ఇచ్చినట్టే అడ్వైస్ ఏంటంటే మీరు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు క్లాస్ కోడ్లో కొంచెం వెయిట్ చేసి ఆడండి, ఎందుకంటే వాళ్ళు పొజిషన్స్ తీసుకున్నాక సైలెంట్గా వాళ్ళు కిల్ చేయొచ్చు. సో మన ఎనిమిది అయితే వాళ్ళు ఒకళ్ళు డౌన్ చేశారు. మనం కూడా మనం ఏం చేస్తామో చూపిద్దాం. ఓకే, ఎనిమిది ఒక్కళ్ళు కూడా కనబడ్డారు. ఇద్దరా? కవర్ కావాలి. ఇద్దరైతే కష్టమే, ఎందుకంటే ఒకళ్ళు కొడుతుంటే ఇక్కడ వచ్చి కొట్టేస్తాడు. ఓకే, మన చూద్దాం ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు పడింది. చి పడ్డాడు. ఈ అబ్బాయి కూడా పడిపోయింది. సో మనమైతే ట్రిపుల్ కిల్ చేసేసాం గైస్. మన ఫస్ట్ రాలోనే మనమైతే ట్రిపుల్ కిల్ చేసేసాం. సో మీకైతే ఇప్పటి నుంచి టైం ల్యాప్స్ ఉంటుంది, ఎందుకంటే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. మీకు కూడా చూడడానికి అంత టైం ఉండదు కాబట్టి కొంచెం అయితే పెడతాను, మరీ ఎక్కువైతే పెట్టను. నా వాయిస్ అయితే మీకు క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ నేనైతే 2x పెడతాను టైం ల్యాప్స్ వచ్చేసి. సో అయితే వీడియోని ఎంజాయ్ చేయండి. నా ఫ్రెండ్స్ని అయితే పిలుస్తారు. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. మీకు కుదిరితే నాకు ఏమైనా అడ్వైజెస్ ఇవ్వండి గేమ్ ప్లే ఎలా ఆడాలో. సో ఈ మ్యాచ్ కూడా మనం కొట్టేసి ఆడేస్తే బుయో కొట్టాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు 2 మ్యాచెస్ ఆడదామని ఉంది నా ప్లాన్లో. ఎందుకంటే మరీ ఒక్కటే మ్యాచ్ ఆడి పెట్టేస్తే బోర్ కొడుతుంది వీక్ కూడా, అందుకే ఈరోజు బీఆర్ ర్యాంక్డ్ కూడా ఆడదామని. సో కవర్ చేసుకొని 5 సెకండ్స్ ఆగలదాము. 1 2
త్రీ ఫోర్ ఫైవ్. సో ఇప్పుడైతే మనం వెళ్ళొచ్చు, నాకు తెలిసి పొజిషన్లో వచ్చి ఉండరు అనుకుంటున్నారు. సో నేను వెళ్ళవెళ్ళగా పొజిషన్లోకి వస్తున్నారు ఇప్పుడే. ఏ వెస్ట్ డ్యామేజ్ చేశాడు బ్రో, బ్రో కొట్టు బ్రో, బ్రో 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 కొట్టు బ్రో, కొట్టు 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 బ్రో కొట్టు. అది షిట్, మన వాళ్ళు అయితే వేసేసారు వాళ్ళు. నేను డౌన్ చేసిన వాడికి అయితే రివైవ్ కూడా ఇచ్చేశారు. నాకు తెలుసు గైస్, ఎందుకంటే ప్రతిసారి ఇంతే త్రీ మ్యాచెస్ కంటిన్యూస్గా గెలిస్తే ఫోర్త్ కంటిన్యూస్గా గెలుస్తాం. నాకైతే వాటలు ఏర్పడట్లేదు. అంటే యూట్యూబ్ వాయిస్ మీకైతే యూట్యూబ్ వాయిస్ ఏర్పడుతుంది అనుకుంటున్నాడు. ఓకే, మన ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇంకా ఇద్దరు, అక్కడ వేయగలరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒక చోట బెస్ట్, ఎందుకంటే ఆపోనెంట్ ఒక్కొక్కరిని చూసి సైలెంట్గా కిల్ చేసేసి ఆడతాడు, అదొక ట్రిక్కే గైస్. సో ఇద్దరు ఒకే చోట ఉండడం బెస్ట్. ఒకళ్ళు కిల్ చేస్తే రెండో చోట ఇచ్చి మనకైతే కవర్ ఉంటుంది. ఇది కూడా మీరు అడ్వైస్ చేసుకోండి గైస్, మీరు ఎక్కడికి వెళ్ళినా క్లాస్ పోలో అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ అడ్వైస్ ఫైవ్ సెకండ్స్ ఆగలండి. తర్వాత ఏంటంటే ఎక్కడికెళ్ళినా సింగిల్గా వెళ్ళదు, మీరు టీమ్మేట్స్తో వెళ్ళండి. అలా అంటే టూ టూ మెంబర్స్, అంటే టూ టీమ్స్గా డివైడ్ చేసి వెళ్ళండి. మీకు తెలిసిన వాళ్ళైతే, ఒకవేళ తెలియని వాళ్ళైతే మీకు తెలిసిన లాంగ్వేజ్లో ఉంటే చేయండి. సో ఇక్కడైతే వచ్చింది, నేను చెప్పిన ప్లాన్లో వచ్చింది తను. ఇద్దరు ఒకే చోట లేని చోట నుంచి వచ్చి కొడుతుంది. సో మనమైతే ఫస్ట్ మ్యాచ్ బుయ్య కొట్టేశాం గైస్. ఓకే, ఫస్ట్లోనే బుయ్య. సో ఇదైతే నేను వీడియోని ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీరు బుయ్య కొట్టిన మ్యాచ్ వీడియో అప్లోడ్ చేస్తారని ఏం లేదు. డిఫీట్ వచ్చినా బుయ్య వచ్చినా నేను మాత్రం చేస్తూనే ఉంటాను వీడియోస్. సో ఓకే గైస్, మనకి ఫస్ట్ లెవెల్లో క్రోనో వచ్చాడు. సెకండ్ ఎపిసోడ్లో మనకైతే లెవెల్ 32కి అప్డేట్ అయ్యింది. సో చాలా హ్యాపీగా ఉంది గైస్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ క్రోనోని ప్లాన్ చేసి అది తెచ్చాను. ఎందుకంటే అది కూడా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు క్రోనో అన్లాక్ చేయడానికి ఇక్కడ 97 టోకెన్స్ కావాలని చూపించింది. సో ఎలాగో 97 టోకెన్స్ ఫస్ట్ డేలో వచ్చేద్దామని చేశాను. ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇది చూసుకోవడం కూడా లేదు నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, నా వాల్ట్లో ఎప్పుడు వచ్చే టూ మెయిన్ కార్డ్స్ ఉంటాయి, అవే ఇవి రెండు. ఇవి రెండు అయితే నేను ఎక్కువ రోజులు ఉంచుకుంటాను. ఒకవేళ లేకపోయినా అంతే. ఈరోజు సెకండ్ ఎపిసోడ్ కదా, రేపు వీటన్నిటిని అన్లాక్ చేద్దాం. ఓకేనా, ఈ బాక్సెస్ ఇవన్నీ అన్లాక్ చేద్దాం రేపు. అండ్ ఈరోజు వచ్చేసి మన ఫ్యాషన్లోకి అయితే కొత్త షర్ట్ వచ్చింది. అండ్ ఇదైతే నాకు అస్సలు ఇష్టం లేదు ఈ షర్టు. సో ఇది ఈ రెడ్ పాయింట్ అయితే చాలా బాగుంది. సో ఇది ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి బాగానే ఉంది. సో ఇప్పుడైతే మనము బ్యాటిల్ రాయల్ ఆడదాము. బ్యాటిల్ రాయల్ ప్రుగట్రీ ఆడదామా, ఏమాడదాము? సో అసలు ఆడదామా, వద్దులేండి. బీఆర్ బర్బుడో ఆడదాము. సో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మీకు వాళ్ళు కలుద్దాం గైస్. ఓ షిట్, మాటలోనే స్టార్ట్ అయిపోయింది. ఓకే, షిట్ ఏం కాదులేండి, ఆ గుడ్ తొందరగానే స్టార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. ఓకే, మ్యాచ్ అయితే ఇంకా 33 సెకండ్స్లో స్టార్ట్ అయింది. మళ్ళీ మిమ్మల్ని 30 సెకండ్స్లో మళ్ళీ కలుస్తాను. సో గైస్, ఇప్పుడైతే మనకి మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, నేనైతే మీకు చెప్పినట్టుగానే నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఆడతాడు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్, నా డాగ్ అయితే అరుస్తుంది, ఏం పట్టించుకోకండి. సో నేనైతే ఇప్పుడు ఎడ్జిట్ చేస్తున్నాను. ఈ బ్లూ లొకేషన్ ఉన్న మ్యాప్స్లో ప్లేసెస్లో ఏంటంటే మనకి లూట్ బాగుంటుంది గైస్, కానీ నేను అటు ఎలా తలుచుకోవట్లేదు. ఎందుకంటే చూసారు కదా గైస్, శత్రువులు ఎలా వెళ్తారు అటు. క్లాక్ టవర్ అయితే సరాసరి దిగంగానే చేస్తాను. సో కొంచెం అందరూ చాలా ఫాస్ట్గానే దిగిపోయారు, నేనే కొంచెం స్లోగా దిగాను. కొంచెం మనం కవర్ తీసుకొని ఎక్కువసేపు సర్వైవ్ అవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే బుయ్య కూడా కొట్టాలి, కానీ నేను అంత మంచి ప్లేయర్ కాబట్టి కొట్టరు. కానీ నాకు తోచినంత అంటానేంటి, నా వల్ల ఈయనంతా ట్రై చేస్తాను బుయ్య కొట్టడానికి. అది ఎంతైనా కావచ్చు, నేను లాస్ట్ సెకండ్ వరకు మ్యాచ్లో ట్రై చేస్తాను బుయ్య కొట్టడానికి.
సో మళ్ళీ జోన్ దగ్గరికి వచ్చాక కలుద్దాం మిమ్మల్ని. అక్కడ ఇంట్రెస్టింగ్ విషయాలు కనబడితే కలుద్దాము, కిల్స్ దగ్గర కూడా కలుద్దాము. సో గైస్ ఇప్పుడైతే మనకు ఒక ఎడవి కనబడ్డాడు, దీనికి కొంచెం డ్యామేజ్ చేసా. అదిగోండి కదలాడా కలిసి పడాడా. అయ్యా అయ్యా ఇక్కడ ఇచ్చి ఇంకో ఎడమి జంపు బాపురే. ఒక ఎనిమిని అయితే మనకు కిల్ చేసాము, అక్కడైతే ఇంకొక ఎనిమి ఉన్నాడు. తను కిల్ చేసే ముందు నేనైతే ముందు మెడికిట్ వేసుకుంటాను, ఎందుకంటే హెల్త్ హీల్ చేసుకోవాలి. ఎవడ గట్టిగా ఉందంటే ఫినిష్. సో జోర్ అయితే షింక్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఎనిమీస్కి క్లోజర్కి వెళ్ళేటప్పుడు ఎస్ఎంజీ గన్ ఉంటే బెటరు. అంటే నార్మల్ గన్స్ ప్రో ప్లేయర్స్ అయితే నార్మల్ గన్స్తో కూడా మేనేజ్ చేయగలరు, కానీ నార్మల్గా అయితే మీకు ఎస్ఎంజీ గన్స్ ఉంటే మీరు కొంచెం ఫాస్ట్గా కిల్ చేయగలరు. ఫాస్ట్ అంటే కిల్ చేయగలరు. సో ఇక్కడ కనిపించే ఎనిమి అక్కడికి వెళ్ళిపోయాడు, అది నాకు కావాలి. ఇప్పుడు ఇక్కడ కనిపించాడు ఒక ఎనిమి, అటు వెళ్ళాడు. సో మళ్ళీ అయితే ఆ ఎనిమి కనిపించా కలుద్దాం మన ఇద్దరం చిమనందరం. నాకు తెలిసి జోన్ షింక్ అవుతుంది కాబట్టి ఇటు పక్కకి రావాలి. చూద్దాం ఇక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నాకు తెలిసి నేను మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ నా తమ్ముడు కూడా యాక్చువల్గా నా సొంత తమ్ముడు శివ. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మేమిద్దరం స్క్వాడ్ ఆడుతూ ఉంటాం. మేమిద్దరం ఒకే టైప్ ప్లేయర్స్ అనుకోకండి. కొంచెం వాడు బాగానే ఆడతాడు, బాగానే ఆడతాడు వాడు కూడా. వాడు షార్ట్ రేంజ్లో మేనేజ్ చేయలేడు, లాంగ్ రేంజ్ నుంచే మేనేజ్ చేయగలడు. సో అందుకే నాకైతే అక్కడ ఎనిమి కనపడట్లేదు. ఎటు వెళ్ళాడు? నేనైతే కింద దిగడం వల్ల సరిగ్గా చూడలేదు. సో ఎనిమి సెటిల్లారో కూడా కనపడట్లేదు. సో మళ్ళీ ఎనిమి కనపడాలి. మనం అయితే చూద్దాము, జోన్ కూడా మన వైపు వస్తుంది. సో ఫాస్ట్గా అయితే మనం మూవ్ అవుదాం. మనమైతే జోన్ లోపల ఉండి కవర్ తీసుకొని కిల్ చేస్తే మనకు కొంచెం సేఫ్గా ఉంటాము. సో ఇక్కడ ఏడి తనైతే ఎలిమినేట్ అయిందా? నేను ఒకసారి ఇప్పుడు కనుక కనబడపోతే నేను వీడియో రికార్డ్ ఎడిటింగ్లో ఒకసారి చెక్ చేస్తాను ఎలిమినేట్ ఏమైనా అయిందా అని. డ్రోన్ వచ్చింది మన దగ్గరికి. నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే ఎక్కువ ఎనిమీస్ లేరు. ఈ జోన్ లోపల అయితే ఇటు అయితే ఎనిమీస్ లేరు అనుకుంటా. సో మనమైతే ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోదాం. ఓకే కమాన్ 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 ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మనమైతే ఎక్కువసేపు బయట ఉండకూడదు, ఎప్పుడు కవర్లోనే ఉండాలి. ఎలాంటి గట్టి ఉంచుకుంటా మనమైతే కవర్లో ఉంటాం మంచిది. సో నేనైతే ఈ గన్ తీసుకుంటా. కవర్లో ఉండాలి మనం. ఇక్కడైతే నేను దిగేటప్పుడు ఒక ఎడిపిని చూసా, ఇంకా ఇక్కడ ఉన్నాడో వెళ్ళిపోయాడు అటువైపుకి. సో నా దగ్గర అయితే బ్యాగ్ కొనుక్కోవాలి. ఎడకాల నుంచి ఎనిమిస్ వస్తే నేను ఫినిష్ అయిపోతాను, ముందు నుంచి చూసుకుంటా పోతే.
సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆడేటప్పుడు ఇంకా అలైవ్ అయితే నైనా ఇట్ మనం కాకొట్టి ఇంకా 7 మెంబర్స్ అయితే అలైవ్ ఉన్నారు సో దేర్ అయితే మనం బుయ్య కొడతామో లేదో ఇదైతే బుయ్య కొట్టాలనుకుంటాను ఓకే సో చాలా దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా ఓకే యూఆర్పి నా దగ్గర అయితే ప్రాపర్ ఒక విచ్ అప్పుడు అనవసరం నా దగ్గర అయితే ప్రాపర్ బ్యాగ్ కూడా లేదు నేనైతే ఎర్వి స్కిల్ ఓహో అక్కడ అక్కడ క్రాస్ ఫైర్ అవుతుందిగా నాకైతే సౌండ్ లేదు నా వే పత్రం ఏడు కూడా రెడీ చేసుకుంటానికి లేదు సౌండ్ నేను కూడా కొంచెం చెప్పొచ్చు నా దగ్గర ఉన్నది అదే అయ్యా ఏజెస్ చీ బెచి సైలెంట్ గా హెడ్ షాట్ వేయకుండా నేనేంటో పిలిపిత్రాట ఆడుతున్నా కొడుకు చాలా గేమ్ ప్లేలో వేస్ట్ వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఐ మీన్ పిచ్చి మాటలు మీరే పట్టించుకోకండి గేమ్ అలా ఉంటుంది సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్ లేదు మనమైతే అక్కడికి వెళ్తే అన్న లూట్ వచ్చే ఛాన్స్ ఉంది సో మనమైతే ఫస్ట్ అక్కడికి వెళ్దాం అవుట్ సైడ్ బయట ఉంది అది సరిపోయింది ఎడకాల నుంచి అయితే ఎక్కువ అది వచ్చే ఛాన్స్ లేదు సో నా ముందు వైపు నుంచే వస్తారు మనం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ నాకు ఎనిమిస్ కనపడ్డప్పుడు కలుద్దాం గైస్ అయ్యా గైస్ మీరు చూసారా షిట్ నాకు తెలిసి ఎడకాలు వేపించి కావుగా ఉన్నప్పుడు హెడ్ షాట్ వేసి ఉంటాడు ఓకే గైస్ బ్యాక్ వెళ్ళిపోదాం ఓకే మనకైతే లెవెల్ అప్ వచ్చింది డాష్కి సో ఈరోజుకి అయితే ఇంతే గైస్ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం సీ ఇన్ ద నెక్స్ట్ వన్ బాయ్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సీ ఇన్ ద నెక్స్ట్ వన్